శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలోనే మనకి ఏంటంటే శుక్రుడు, రవి, బుధుడు, రాహువు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. తృతీయంలో చూస్తే కుజుడు ఉన్నాడు. అలాగే మనం తీసుకుంటే అక్కడ మేషరాశికి అష్టమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో ఎవరు లేరు, రాజ్యస్థానంలో శని, లాభంలో గురు ఉన్నాడు. సో ఇక్కడ కుటుంబ స్థానంలో నాలుగు గ్రహాల ప్రభావంలో శుక్రుడు యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే రవి యోగాను భ్రష్టపరచడానికి ప్రయత్నం చేస్తాడు. రవి ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసిన గడియలు ఏదైతే ఉంటాయో రవి నెలకు ఒకసారి ఒక రాశి ఒక రాశి మారుతుంటాడు. సో రవి శుక్రుడు ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఒకే నక్షత్రం మీద రావడానికి ప్రయత్నం చేస్తారో ఆ సమయంలో కొంత బలహీనత అవుతా, అదర్వైజ్ శుక్రుడు కొంత బలహీనమయ్యే అవకాశం ఉంటుంది రవి మూలాన, ఆ మిగిలిన సమయంలో బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ బుధుడు కూడా అక్కడ ఉన్నాడు, యోగంలో ఉన్నాడు. బుధుడు సెకండ్ హౌస్లో ఉండడం వల్ల రాహువుతో కలిసి ఉండడం ఒక యోగంగా చెప్తాము మనం. సో సెకండ్ హౌస్లోని నాలుగు గ్రహాల యొక్క ప్రభావం వలన ఒక పాజిటివ్గా ఒక 70% ఉండి నెగిటివ్గా ఒక 30% ఉండే అవకాశం ఉంటుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ రవి యొక్క ప్రభావం అనిపిస్తుంది, తప్ప ఇంటి విధంగా కాదు. సో ఏంటంటే ఒక యోగం వస్తుంది అనుకుంటే మనకు ఒక 100 రూపాయలు లాభం వస్తుంది అనుకుని డిసైడ్ అయిపోయిన తర్వాత చేతికి ఒక 70 రూపాయలు వచ్చాయనుకోండి, ఆ 30 రూపాయలు మనకి ఎక్కడ పోయాయంటే దారిలో ఏదో కారణంలో ఖర్చు అవ్వచ్చు. సో మనకి ఆ ప్రాఫిట్లోనే ఉంటాము, కానీ ఏంటంటే ఆ 30% 20% అనేది ప్రాఫిట్లోనే మనం నష్టం చూపించే అవకాశం ఉంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ రన్నింగ్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్ రన్ చేసే వాళ్ళకి, పవర్ ప్లాంట్ సిస్టమ్స్ రన్ చేసే వాళ్ళకి, అలాగే ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా, చదువుకునే విద్యార్థులకు కూడా ఏంటంటే అనుకున్న మార్కుల కంటే 1-2 మార్కులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని, కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే మూడో ఇంట్లో కుజుడు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్గా ముందుకెళ్ళక చేసే ప్రయత్నాల్లో, డైనమిక్ వేరే దానికి మంచి రిజల్ట్ అన్నది లేటర్ ఆన్ యూ మే గెట్, బట్ డైనమిక్ స్టెప్స్ వేయండి. డెఫినెట్గా లాంగ్ రిలేషన్లో, లాంగ్ టర్మ్ రిలేషన్లో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే డెఫినెట్గా అది లాంగ్ టర్మ్లో సక్సెస్ అనేది అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ సప్తంలో ఏ గ్రహం లేకపోయినప్పటికీ అష్టంలో ఉన్న కేతు వలన కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మనకు చెప్తుంది. చిన్న చిన్న కేతు యొక్క ప్రభావం కొంత కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే రాజ్యంలో శని ఉన్నాడు కాబట్టి, స్వక్షేత్రం ఉన్నాడు, సస్మహాపురుషుడు ఉన్నాడు కాబట్టి వ్యాపార వ్యవహారాలన్నీ అద్భుతంగా ముందుకు కొనసాగుతూ వెళ్తుంటాయి. లాభంలో గురు ఉన్నాడు కాబట్టి అది కూడా మనం పాజిటివ్ సైన్. ఇవన్నీ ఒక ఎత్తులో ఉన్నప్పటికీ కూడా అంటే కుటుంబ స్థానంలో ఉన్న ఈ నాలుగు గ్రహాల యొక్క కుటుంబంలోని శుక్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నప్పటికీ కూడా రవి వల్ల బలహీనపడ్డాడు కాబట్టి ఒక కుటుంబంలో స్త్రీలకు సంబంధించిన వరకు మీరు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత కొంత సేవ ఇంతకుముందు సంపాదించిన కొంత ధనాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. తర్వాత నలుగురితో కలిసేటప్పుడు కొంత అనవసరమైన ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ 15 రోజులు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు కొంత మనకు తెలిసి మన అన్అవాయిడబుల్ ఖర్చులు ఎక్కువ జరిగే అవకాశం బాగా కనబడుతుంది. దాన్ని జాగ్రత్త పడండి. అలాగే గురువుకి సంబంధించిన మంత్రాన్ని, గురువు ఏకాదశంలో ఉన్నాడు, లాభంలో ఉన్నాడు, బట్ స్టిల్ ఏంటంటే మన గురువుకి సంబంధించిన మంత్రాన్ని అంటే మేధా దక్షిణామూర్తి మంత్రం కానీ, దత్తాత్రేయుడు వారు కానీ, సాయి చరిత్రలో ఉన్న సాయినాథ మంత్రం కానీ, అలాగే ఎవరిని మీరు గురువుగా భావిస్తారో ఆ గురుమంత్ర సాధన అనేది చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా అవసరం పడుతుంది. అలా చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు లౌకికంగా ఉన్న ప్రపంచంలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోండి, ఈ రకంగా మాస్క్ పెట్టుకోండి. డెఫినెట్గాను ఈ విషయంలో మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకండి. జాతకం ఎంతో చెప్తాము, కానీ మీరు తీసుకోవాల్సిన జాతకాల్లో ఈ ప్రపంచంలో మనం ఈరోజు చేయవలసిన జాతకంలో ఒకటి అంటే మాస్క్ పెట్టుకోవడము, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత హ్యాండ్స్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం, ఏది ముట్టుకున్నా సరే ఈ మూడు మాత్రం ప్రయత్నం మాత్రం లోపం లేకుండా చేయండి. జాతకం ఒక భాగము, నేను చెప్పేది మెడికల్గా చెప్తున్న ఈ భాగం అనేది ఒకటి. ఇది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. చేస్తున్నప్పుడు మనం చెప్పిన జాతకంలో ఫలితాన్ని కొంత చూడడానికి అవకాశం ఉంటుంది, ఫ్యూచర్ అంతా చూడడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. అంచేత చక్కగా మాస్క్ ధరించండి, చేతులు శానిటైజ్ చేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను చెప్పిన రాజమార్గం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.